నమస్తే, వెల్కమ్ టు ఆర్బీ న్యూస్. సంక్రాంతికి కీడు వచ్చిందట. అంటే ఒక కొడుకు ఉన్నోళ్ళు, ఇద్దరు కొడుకులు ఉన్నోళ్ళు దగ్గర నుంచి, అంటే ఐదుగురు నుంచి డబ్బులు తీసుకొని గాజులు వేసుకోవాలనేది నానుడి అయితే వస్తుంది. అసలు ఇది ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం అనే విషయాలను మనతో పాటు చర్చించడానికి భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఆంజనేయ స్వామి ఆలయ పురోహితులు రాధాకృష్ణ గారు ఉన్నారు. వారిని అడుగుదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అసలు ఇది ఎంతవరకు నిజం అనేది కూడా తెలుసుకుందాం. స్వామి చెప్పండి, ఇది నిజంగా ఒక చర్చ నడుస్తుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే, ఇది ఎంతవరకు నిజం అంటారు, మీ మాటలు చెప్పండి. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం దరుణార్క ప్రభో శాంతం రామదూతం నమామ్యహం. శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయం భూపాలపల్లి. నా పేరు డింగరి రాధాకృష్ణమాచార్యులు. ఈ సంవత్సరము ఈ స్త్రీలందరూ కొంత అభూత కల్పనలు తయారై ఒక్క కొడుకున్నటువంటి వాళ్ళు, ఇద్దరు కొడుకున్న వాళ్ళ దగ్గర డబ్బులు ఐదుగురు దగ్గర అడుక్కొని గాజులు పెట్టుకోవాలని ఒకటి కొంత, ఇదంతా కూడా అసత్యమైనటువంటి ఆచారం, ఇది నిజమైనది కాదు, ఎలాంటి శాస్త్ర ప్రమాణం లేదు, పంచాంగములలో కానీ గ్రంథాలలో కానీ దేంట్లో రాసి రాలేదు. సంక్రాంతి అనేది ప్రతి సంవత్సరం వస్తుంది, మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించేటువంటి రోజునే మకర సంక్రాంతి అంటారు. అలాంటి మకర సంక్రాంతి ఈ సంవత్సరం అన్ని విధాలా బాగానే ఉంది, ఎలాంటి కీడు రాలేదు. ఇది ఒక దీని విషయాన్ని గాజులు పెట్టుకోవడం అనేటువంటి దాన్ని ఎవరు నమ్మకూడదు. ఇలాంటి వదంతులు అప్పుడప్పుడు వస్తుంటాయి, అలాంటి వదంతులను ఏమీ నమ్మరాదు, ఎవరికి ఏమి కాదు. స్త్రీలందరికీ కూడా ఇది అందరూ కూడా పాటించవలసినటువంటి అవసరం లేదు. గాజులు వేసుకోవడం అనేటువంటి దాన్ని ఆచరించవలసినటువంటి అవసరం ఏం లేదు. దీని గురించి ఎవరు భయభ్రాంతులకు గురి కావద్దు. మీ పిల్లలకు కానీ మీకు కానీ ఎలాంటి అశుభాలు ఏం జరగవు. ఓకే, ఇంకొక విషయం ఏంటి, అంతకుముందు కూడా మనకు కుడుకలు పెట్టడం లేకపోతే మేనత్తల యొక్క కాళ్ళు కడగడం లాంటివి సంఘటనలు జరిగాయి. మరి అలాంటివి ఉన్నప్పుడు మీరు కానీ చాలామంది కూడా అవగాహన కల్పించారు, మరి ఇలాంటివి రావడానికి కారణం ఏంటి అసలు? ఇదంతా కూడా స్త్రీలు కొంతమంది ఎక్కడో దగ్గర కల్పన చేయడము, లేకపోతే కొంతమంది కిరాణం వాళ్ళు, కంగణ హాల్స్ వాళ్ళు వాళ్ళు కానీ, తర్వాత కొంతమంది ఆడవాళ్ళు కానీ ఇలాంటి ఏదైనా ఒక కార్యక్రమాన్ని తలపెడితే కొంత అభివృద్ధి అవుతుందనో, కొంతమందికి జనాలలో కొంతమందికి లేనిపోని అపోహలు సృష్టించి ఈ గాజులు వేసుకోవడం అనే దాన్ని పెట్టింది. ఇంతకుముందు కూడా ఒక్కొక్క కొడుకున్న వాళ్ళు ఆంజనేయ స్వామి గుడికి వచ్చి కుడుకలో చక్కెర పోసి దాంట్లో దీపం వెలిగించి దేవుడి దగ్గర పెట్టాలని, కొబ్బరికాయలు కొట్టాలని, ఇవన్నీ కూడా జరిగినాయి. కాకపోతే అవన్నీ కూడా వదంతులే, వాటిని వీటిని కూడా నమ్మరాదని మేము చెప్పడమైనది. ఇప్పుడే వస్తున్నాయా, పురాతనంలో సంబంధించి ఇలాంటి ఘటనలు ఏమైనా జరిగాయా మీరు భావించినటువంటి? పురాతన కాలం నుంచి కూడా అప్పుడప్పుడు వదంతులు వస్తుంటాయి. కొంతకాలం క్రితం ఓ శ్రీ రేపురాణ అందరూ గోడపైన రాసుకునేటువంటిది, తర్వాత కొంతమంది ఇంటి ముందర దీపాలు వెలిగించాలని, తర్వాత మళ్ళీ కుడుకలలో దీపాలు పెట్టాలని, ఏదో రొట్టెలు చేసుకొని పెట్టుకోవాలని, ఇలాంటి అన్ని అశుభ కార్యక్రమాలు ఎన్నో వస్తుంటాయి. కొంతమంది ఉదయం పొద్దున్నే సాయంత్రం అలుగుదల్లుకోవాలని, లేకపోతే ఉదయం పొద్దున్నే పిల్లలకు స్నానం చేయకుండా ఏం చేయకుండా వంటలకు పోవాలని, దసరా పండుగ కీడు మీద వచ్చిందని, ఇంకా వేరే వేరే పండుగలన్నీ కూడా కీడు మీద వచ్చినాయి, అందరు వనభోజనాలకు వెళ్ళాలని, లేకపోతే ఇంటి ముందర ఆ రోజు అలుగుదల్లవద్దని, ఊడవద్దని, చల్లవద్దని, ఇలాంటి వదంతులు ఎన్నో వస్తుంటాయి. దాంట్లో ఈసారి ఈ గాజులు పెట్టుకోవడం అనేది వచ్చింది, దీన్ని ఏం నమ్మవలసినటువంటి అవసరం లేదు, ఏం శాస్త్ర సమ్మతమైనది మాత్రం కాదు. ఇంకా సంక్రాంతికి అంటే సోషల్ మీడియాలో ఒక చర్చ జరుగుతుంది, సంక్రాంతి పండుగకు ఈసారి కీడు వచ్చింది అందుకనే ఇలాంటి వదంతులు వస్తున్నాయని చెప్తున్నారు. నిజంగా ఈసారి పండుగ ఇలాంటి తిథిలో వచ్చింది, ఎలా జరగబోతుందంటారు? ఈ మకర సంక్రాంతి అనేటువంటిది 15వ తారీఖు రోజున, ఈ జనవరి 15 సోమవారం రోజున మకర సంక్రాంతి మంచిగానే వచ్చింది. మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశిస్తున్నాడు, ఎప్పటికి కూడా అది పుష్యమాసంలో వస్తుంది. సంక్రాంతి నెలలో ఎప్పుడు కూడా సర్వసామాన్యంగా పుష్యమాసం రావడం వలన ఇలాంటి కొన్ని శుభ కార్యక్రమాలు, పెళ్ళిళ్ళు అలాంటివి ఏముండే కానీ ఈసారి ఇలాంటి సంక్రాంతి పండుగ ఇలాంటి కీడు మీద ఎవరి మీద కూడా ఏం రాలేదు, అందరికీ శుభదాయకమైంది. మకర సంక్రాంతి అనేది చాలా పవిత్రమైనటువంటి పండుగ. ఈ రోజులో కొంతమంది మన దాంట్లో వైశ్యులు కానీ మిగతా కొన్ని కులాల వాళ్ళు ఆ రోజు నోములు వ్రతాలు కూడా చేసుకుంటారు. ఆ రోజు నుంచి సూర్యుడు ప్రతి సంవత్సరానికి 2 ఆయనాలు ఉంటాయి, ఒకసారి దక్షిణాయనం, ఒకసారి ఉత్తరాయణం వస్తుంది. ఇప్పుడు మకర సంక్రాంతి నుంచి ఉత్తరాయణం అనేటువంటి ఆయనం ప్రారంభమవుతుంది, అప్పటి నుండి కూడా పెళ్ళిళ్ళు, శుభ కార్యక్రమాలు, సంక్రాంతి పండుగ తర్వాత అన్ని శుభ కార్యక్రమాలు జరుగుతాయి. ఎలాంటి కీడు మీద రాలేదు ఈ సంక్రాంతి పండుగ, అందరికీ కూడా శుభదాయకమైంది. ఈ సంవత్సరం సంక్రాంతి పండుగను అందరూ ఇంతకుముందు ఎట్లా జరుపుకున్నారో అదే ప్రకారంగా ఈసారి జరుపుకోవచ్చు. ఈ గాజులు వేసుకోవడం అనేటువంటిది ఒక వదంతి మాత్రమే, దీన్ని ఎవరు నమ్మకూడదు. థ్యాంక్ యూ అయ్య గారు. సో ఇది ఒక గాజులు వేసుకోవడం అనేది ఒక నానుడి అనేది ఒక వదంతు అని, కేవలం బిజినెస్కు సంబంధించి ఆ యొక్క వ్యాపారులు ఇలాంటి వదంతులను పుట్టుకొస్తున్నారని తమ సంబంధిత తెలంగాణ రాష్ట్ర ప్రజలే కానీ భూపాలపల్లి జిల్లా ప్రజలు ఇలాంటివి నమ్మద్దు అని కూడా సంబంధిత పూజారి గారు రాధాకృష్ణ గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ నరేష్తో రణధీర్, ఆర్బీ న్యూస్, భూపాలపల్లి.